బయలుదేరు. ఓకే సార్, వాళ్ళు కారికర్ సార్. గైస్ గెట్ స్టార్టెడ్. డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోమ్మా. ఎక్కడ దండం పెట్టాలి అక్కడ పెట్టరు. పోనీ సార్, మొదటి నెంబర్కి కాల్ వస్తుంది సార్. కనెక్ట్ కాల్. సార్, నేను కాకినాడ నుండి రమేష్ మాట్లాడుతున్నాను సార్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. పోయిన వారం సీరియల్లో మీ యాక్షన్ చూసి ఏం చేశాను సార్. మేడం గారు అయితే క్యారెక్టర్లో జీవించేశారు సార్. వచ్చే ఎపిసోడ్లో మీరు మీ ఆవిడ ఉంటే నాతో చెప్పండి సార్. అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది. మా ఆవిడ మీకు వీరాభిమాని సార్. సార్, వచ్చేవారం మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా? ఏంటి మీరు అనేది? సీరియల్లో సార్ డివోర్స్ ఇచ్చారని చెప్పండి. తిరుపతి, న్యూటన్ తీసుకొని వెయిట్ చేయండి. కొంచెం ముందుకు న్యూటన్ తీసుకో.
డిపార్ట్మెంట్లో ఒక ఆపరేషన్ అంటే ఎప్పుడు రెండు ప్లాన్స్ ఉంటాయి. ఒకటి ప్లాన్ ఏ, ఇంకోటి ప్లాన్ బి. నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసికా, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతోమంది, అంతా నీకు తెలుసు. చెప్పరా? నేను భయపడను. ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా. అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది, డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్ డాక్టర్స్ మాత్రమేనా? జెసికా, స్కై టీవీ సీఈఓ వైఫ్, తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, కానీ తను ఏం చేసిందో చెప్పనా? తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలుడని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్ స్పర్మ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్రావు, తను ఒక్క కానొక కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం, డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెసికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్, జెసికా, మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. మావతినే తప్పు చేసిందిరా? చెప్పుకు తప్పదా? హలో అభినయ. అవును, ఎవరు? నేనెవరు అన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు? కోపం తెచ్చుకున్నందువల్ల ఏ ఫలితం లేదు. ఇంకో మూడు నెలలు సీమంతం, ఆరు నెలలు ప్రసవన స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పడతా ఎలా? ఈ మాత్రానికేనా? నీకు తెలియని నిజం చెప్తున్నాను విను. నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లి వినువే, కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తల్లి కాదు. డాక్టర్ తులసి, వరం హాస్పిటల్, కృత్రిమ గర్భధారణ, ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు. చెప్పమ్మా. నా కడుపులో పెరిగేది మా బిడ్డే కదూ. ఎందుకు డౌట్? నీ బిడ్డే? అది కాదు డాక్టర్, నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. ఆ
అడుగుతున్నానుగా, చెప్పండి డాక్టర్ ప్లీజ్. నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. కాదు, నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్య కణాలతో కలిగింది కాదు, స్పామ్ బ్యాంక్ నుంచి తెప్పించిన వేరే వ్యక్తి వీర్య కణాలు. ఎందుకంటే నీ హస్బెండ్ వీర్య కణాల మూలంగా ఏ విధంగానూ సంతానం కలిగించే అవకాశం లేదు. అయితే ఎందుకు డాక్టర్ మీరు ఇంత పచ్చబద్ద వాడారు? ఏం చేయను, ఇంకొకరి వీర్య కణాలు తెప్పించి పెట్టాను, ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా? అప్పుడు మీరు ఎందుకు చేశారు డాక్టర్? ఇవాళ్ళున్న సిచ్యువేషన్లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను. అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా? ఇప్పుడు తప్పని నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను. నా మాట విను, నీకోసమే కాదు సొసైటీలోని భర్త గౌరవం కోసమైనా నువ్వు భరించక తప్పదు. నీకిప్పుడు ఏం కావాలి? నీ భర్త, నీ కుటుంబం అంతా నీ కడుపులో పెరిగే బిడ్డని, వారసుడని, వంశాంకురవుని ఆనందిస్తున్నారు. ఆ ఆనందం దక్కాలంటే దానికి ఒక డీల్ కావాలిగా. దాని ఖరీదు 50 lakhs వితౌట్ టీడీఎస్. అంత డబ్బు నా దగ్గర లేదే. నీ దగ్గర, నీ భర్త దగ్గర లేకపోతే లేకపోవచ్చు, మీ నాన్న దగ్గర ఉండొచ్చు కదా. ఈ మధ్య ఒక కేసు గెలిచి ధనవంతుడయ్యాడు, 2 crore సంపాదించాడు. అందులో జస్ట్ 25% సొంత కూతురు అడిగితే కాదనలేడు. మొగుడికి పోలీసులకి చెప్పావో? ఒక 4 రోజుల క్రితం టీవీలో పేపర్లో చూసుంటావు కదా, నిజం చెప్పిన జెసిక అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయింది. అదే కథ నీకు నీ మొగుడికి పడుతుంది. ఈ మధ్య ఆఫీస్లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాలటం లేదనుకో. మీరేం కోరుకుంటున్నారు? ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం. సరే, పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా, ఏం పేరు, అవన్నీ వదిలే, బిడ్డకి ఇన్షియల్ ఏమిటో చెప్పు చూద్దాం. కాదు, ఏ, ఎస్, ఏ ఫర్ అరవింద్, ఎస్ ఫర్ శ్రీ అభినయ. బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా? అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా. ఏంటబి సడన్గా వచ్చావు? స్కానింగ్ కూడా వచ్చేవారం తీద్దామన్నానుగా. ఐ హోప్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నౌ. నేను ఒకటి అడుగుతా చేస్తారా? చెప్పమ్మా, అందుకేగా నేను ఇక్కడ ఉంది. నాకు అబార్షన్ చేయండి డాక్టర్. ఏమిటి నువ్వు అనేది? అవును డాక్టర్, నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి. అది నీ బిడ్డ? కాదు, ఇది నా బిడ్డ కాదు. నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించింది అయి ఉండాలి. ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యమో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా? ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా? నా హస్బెండ్కి నేను పవిత్రంగా ఉండాలి, అదే ముఖ్యం నాకు. నీకు కొడుకే కాదు,
నీ భర్తకి వంశమే లేకుండా పోతుంది. మాట్లాడకండి డాక్టర్, ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు, ఆడదానికి బిడ్డే ముఖ్యమా, భర్త కాదా? తల్లిని కాలేదని ఆయన ఎప్పుడూ నన్ను తక్కువ చేయలేదు, అందుకే ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి వీలు పడదు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఈ పని చేశారు? వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం, నాకు ఇది ఉండకూడదు. మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. ఇన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను, కానీ ఈ నీచాన్ని సహించలేను. నా పేరు గుణ, నేను వాడి కాలేజ్ క్లాస్మేట్. ఇవాళ ఇంటికి రమ్మన్నాడే. నాతో ఏం చెప్పలేదు, కొంచెం ఉండండి. అలాగే. వాయిస్ని కూడా కనుక్కోలేకపోయావు కదా, అదే నువ్వు డీల్ పూర్తి చేద్దాం అన్నావుగా, అందుకే మొత్తంగా పూర్తి చేద్దామనే అందరం కలిసి వచ్చు. ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నిన్ను నమ్మకూడదని, ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును రట్టు చేస్తావు. నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, పెద్ద తప్పే చేశాను. వార్తను విజయతో చెప్పకపోవడం, తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా? ఇది థ్రిల్ అంటే. నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాన్, చెప్పు. తను మొండిగా మాట్లాడుతోంది, నువ్వు చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. చూడవి, కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వు ఏమీ చేయకూడదు. పుట్టబోయే బిడ్డకి నీ మొగుడు తండ్రి కాకపోవచ్చు, కానీ తల్లివి నువ్వే కదా. జీవితాంతం నువ్వు, నీ భర్త, మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి. చూడు, మాట వినకపోతే లేపే. ఇప్పుడు చెప్పు, బిడ్డ కావాలా వద్దా? ఏం సార్ షూట్ చేశారు? అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒక్కడికే సార్? ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు?
ఏంటి మధ్య ఎవిడెన్స్? ఇలాగే ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటూ అన్ని వదిలేస్తున్నావు. వీడి వల్ల ఊరికే దేమీ లేదు, చస్తిచ్చావని. సారీ సార్. ఏమయ్యా? సార్ వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా? తుపాకీని భద్రంగా చూసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్నాం, వాడు దాంతో మనం షూట్ చేయబోయాడు. ఇంకా నయం, సార్ వాడిని షూట్ చేస్తే మనల్ని కాపాడారు. థ్యాంక్ యూ సార్. సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్. ఫుల్గా రికార్డ్ అయిందా? అవును సార్. ఫోన్ చెప్తున్నాడు చూడు. డిపార్ట్మెంట్ వేస్తే ఊపుకుంటూ తెచ్చాడేనా? అందులో బ్యాటరీ ఉందా, ఛార్జ్ అయిందా, కండిషన్లో ఉందా అని చెకప్ చేసి తీసుకురావకల్లా? అది సర్వీస్కి పోవాల్సిందయ్యా, తీసుకొచ్చి ప్రాణం తీస్తున్నాం. ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది, అది వాడు మాట్లాడినంతవరకే. ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు. సారీ సార్, యూస్లెస్ ఫెలోస్, ఐ విల్ ఎగ్జిట్.